చైనాలో కరోనా వైరస్ కాస్త నెమ్మదించినా చైనా వెలుపల మాత్రం విజృంభిస్తోంది బుధవారం చైనాలో మృతుల సంఖ్య ఇరవై తొమ్మిది ఉండగా గురువారానికి నలభై నాలుగు పెరిగింది ఇప్పటి వరకు వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిదికి చేరింది కొత్తగా మూడు వందల ఇరవై ఏడు కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది ఆ దేశంలో కొత్తగా ఐదు వందల డెబ్బై కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కరోనా రోగుల సంఖ్య రెండు వేల మూడు వందల ముప్పై ఏడుకు చేరింది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎనభై మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి చైనాలో కరోనా వైరస్ కాస్త శాంతించింది వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది మరణాల సంఖ్యలో మాత్రం మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది మృతుల సంఖ్య బుధవారం నాటికి ఇరవై తొమ్మిది ఉండగా గురువారానికి నలభై నాలుగుకు పెరిగింది కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య రెండు ఏడు వందల ఎనిమిదికి పెరిగింది ఇందులో నలభై ఒక్క మరణాలు కు ప్రధాన కేంద్రమైన హుబే ప్రావిన్స్ లోనే సంభవించాయి కొత్తగా మూడు వందల ఇరవై రెండు కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు చైనా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది వైరస్ బారిన పడ్డారు నియంత్రణ చర్యల్లో భాగంగా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన తమ దేశ పౌరులను చైనా పద్నాలుగు రోజుల పాటు విడిగా ఉంచుతోంది వైరస్ సోకలేదని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపుతోంది దక్షిణ కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది శుక్రవారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య ఐదు వందల డెబ్బై ఒకటికి పెరిగిందని అధికారులు తెలిపారు ఇది చైనాలో నమోదైన కేసుల కంటే అధికం మొత్తంగా దక్షిణ కొరియాలో కరోనా సోకిన వారి సంఖ్య రెండు మూడు వందల ముప్పై ఏడుకు చేరింది ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో కరోనా వైరస్ బారిన పడి పదమూడు మంది మృతి చెందారు ఇతర దేశాల్లోనూ కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది జపాన్లో ఎనిమిది మంది మృతి చెందగా తొమ్మిది వందల పద్దెనిమిది మందికి కరోనా సోకింది ఇందులో ఏడు వందల ఐదు కరోనా కేసులు డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకకు చెందినవే హాంకాంగ్ లో తొంభై రెండు కేసులు రెండు మరణాలు సంభవించాయి మకాబులు పది మందికి కరోనా సోకింది ఇటలీలో పదిహేను మంది చనిపోగా ఆరు వందల యాభై మందికి కరోనా సోకింది ఇరాన్లో ముప్పై నాలుగు మంది మరణించగా మూడు వందల ఎనభై ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి సింగపూర్లో తొంభై ఆరు అమెరికాలో అరవై కువైట్లో నలభై మూడు థాయిలాండ్లో నలభై కరోనా కేసులు నమోదయ్యాయి తైవాన్లో ఒకరు మరణించగా ముప్పై రెండు మందికి కరోనా సోకింది ఫ్రాన్స్లో ఇద్దరు చనిపోగా ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి బెలారస్ న్యూజిలాండ్లలో తొలి కేసులు నమోదయ్యాయి అమెరికాకు చెందిన నిఘా సంస్థలు కరోనా వైరస్పై దృష్టి సారించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంపై పలు దేశాల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయని సమాచారం ఈ నేపథ్యంలో భారత్లో వైరస్ విజృంభిస్తే దాన్ని ఎలా నిలవరుస్తారన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది జనసాంద్రత అధికంగా ఉన్న భారత్లో కరోనా ప్రభావం ఆందోళన కలిగించే అంశమని నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు పలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సన్నద్దత కొరవడిందని నిఘా సంస్థలు అభిప్రాయపడ్డాయి